కన్స్ట్రక్షన్ కి ఎంపీ లాట్స్ నుంచి డబ్బులు కేటాయించి నిర్మించి ఇచ్చారు సార్ 2002లో. దాన్ని వీళ్ళు ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి వచ్చిందని చెప్పేసి మాకు వేరే స్థలం లేదని పర్టికులర్ గా ఆ బిల్డింగ్ భాగాలు కొట్టేసి ఉర్దూ స్కూల్ కూడా ఈ మధ్య కాలంలో 17 లక్షలు వెచ్చించి కట్టారు సార్. కొత్త బిల్డింగ్ ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు. దాన్ని దీన్ని కలిపి కొట్టేసి ఇష్యూ చేశారు సార్. దీని మీద అక్కడ బీడీ వర్కర్స్ మెజారిటీ ఆఫ్ ద బీడీ వర్కర్స్ ఈ మధ్య కాలంలో నిజామాలి కాలనీలో గత 2 ఎన్నికల నుంచి వైఎస్ఆర్ సిపికి సింపతైజర్స్ ఉంటున్నారు సార్. వాళ్లే ప్రొటెస్ట్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను మొదట కమిషనర్ గారికి ఫోన్ చేశాను, మళ్ళీ తహసీల్దార్కి ఫోన్ చేశాను, డిఎస్పి గారికి చేశాను సార్. చేస్తే మీరు కూడా మాట్లాడండి సార్, రిజాల్వ్ చేయండి అని చెప్పారు సార్. వెళ్ళాను సార్ అక్కడికి నేను విత్ దేర్ కన్సెంట్ ఉంది. అక్కడికి పోయేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒక అమికబుల్ సొల్యూషన్కి ఇక్కడే ఒక ల్యాండ్ ఉంది చూపిస్తాము, ఒక 51 సెంట్స్ ఉంది అక్కడ, ఒకవేళ మీకు కుదరకపోతే అప్పుడు మాట్లాడదాం అంటే అసలు దాన్ని సర్వే కూడా చేయకుండా దాన్ని సరే చూద్దామని చెప్పేసి మొదట అందరిని తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి సబ్సిక్వెంట్గా దాన్ని సర్వే చేయకుండా సాయంత్రం 5 గంటలప్పుడు వీళ్ళని మున్సిపల్ ఆఫీస్కి పిలిపించుకొని మాటల్లో పెట్టేసి లేదు మేము కన్స్ట్రక్ట్ చేసిస్తాము అని వాళ్ళని ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు సార్.